పల్సెన్ అడిగాను. నీకు నేనంటే ఇష్టం లేదా, లేక ఈ పెళ్ళంటే ఇష్టం లేదా? సారీ రాఘవ్, చిన్న పాపకి హార్ట్ ఆపరేషన్, నేను బయలుదేరిపోతుంటే ఈ ఎమర్జెన్సీ కేసు వచ్చింది. అవును, ఇంత పెద్ద హాస్పిటల్లో నువ్వు ఒక్కదానే డాక్టర్ మరి. నీ కోపాన్ని కాస్త పక్కన పెట్టి నేను చెప్తుంది 2 నిమిషాలు, జస్ట్ 2 మినిట్స్ ఓపిక్గా వినరా. ఏం చెప్తావు, నన్ను ఎలా ఎదవని చేసావని స్టూపిడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తావు అంతే కదా? సారీ రాఘవ్, మనం ఎంగేజ్మెంట్ ఇవాళ కాకపోతే రేపు పెట్టుకోవచ్చు, కానీ చిన్న పాపకి హార్ట్ ఆపరేషన్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, లేకపోతే ఎవరు కర్మకాళ్ళే పోతారు. ఇంత సెల్ఫిష్గా ఎలా మాట్లాడుతున్నావు రాఘవ్? షట్ అప్ స్మృతి. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? అరుస్తున్నానా? అడ్డమైన వాళ్ళ కోసం పెళ్ళి ఆపుకొని కూల్గా నేను ఉండలేను. నీకు చూస్తుంటే అర్థమవుతుంది, నీకు నేను కాకుండా ఇంకెవరు? యు బ్లడీ స్లట్. సరే, ఇక్కడితో వదిలేద్దాం, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పద. సరే, ఇది ఇక్కడితో వదిలేద్దాం. ఈ టైంలో స్ఫూర్తి నాతో ఉంటే ఎంత బాగుండేదరా. లైఫ్లో ప్రతి సంతోషాన్ని స్ఫూర్తితో షేర్ చేసాను. ఇంతప్పటి నుంచి, విండో సీట్ అడిగినప్పటి నుంచి. స్ఫూర్తి ఏంటి? ఏం లేదు. స్ఫూర్తి ఏంటి? ఏం లేదు. చెప్పు స్ఫూర్తి. ఏంటి ఏంటి ఏంటి? అరే ఏంట్రా ఇది రోజు? ఈరోజు ఏదో ఒకటి తెలిచి రై, ఈరోజు పక్క. సరే ఏడు. హే స్ఫూర్తి, ఎక్కడ? లోపల ఆర్ట్ రూమ్లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? అందుకు ఏడుస్తున్నావా మరి? నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వేడివే. 5 కార్లు కూడా ఉన్నాయి. మొన్ననే మల్కాజ్కి 2 ఫ్లాట్లు కూడా కొన్నారు. అందంగా ఉంటాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఎలాంటి అమ్మాయిన వాడి పడిపోవాల్సిందే. అలాంటిది నేను రిజెక్ట్ చేశాను. వాడేమో కాలేజ్లో అందరితో, స్ఫూర్తి ఎప్పుడు అమ్మాయిలతోనే తిరుగుతుంటుంది, లెస్బియన్ ఉంటాం క్రియేట్ చేశాడు. నా లైఫ్ నీ వల్ల ఇంత నాశనం అయింది. నా వలనా? నేనేం చేశానే? ఏంటి? ఏంటి ఏంటి, ఎందుకు వచ్చావు? ఏం లేదు, నీకో విషయం చెప్దామని వచ్చాను. అవునా, చెప్పు. ఏం లేదులే. రే ఆగ్రా, చెప్పు. ఏం లేదు, ఏం లేదంటున్నావు కదా. చెప్పు చెప్పు, తగ్గిపోద్ది వాళ్ళు చెప్పలేదంటే. ఇంతప్పటి నుంచి చూస్తున్నా,
స్ఫూర్తి అని పిలుస్తావు. ఏంటి అంటే ఏం లేదని వెళ్ళిపోతావు. ఇవాళ చెప్పాల్సిందే చెప్పు చెప్పు. ఏంటి పైపకి వస్తున్నావు ఏంటి? రోజు మాక్సిమం టైం నీతోనే స్పెండ్ చేస్తా, మరి చెప్పడానికి ఏంట్రా? ఏం ధైర్యం లేదా? భయమా? చెప్పు భయమా? అవునే భయమే. అవును చెప్పలేను, నేను అలా స్ట్రేట్గా చూసి అస్సలు చెప్పలేను. ఎవరు నిన్న కాక మొన్న కలిసిన అమ్మాయి అయితే హలో మేడం నేను ప్రేమిస్తున్నాను నీ పరిస్థితి ఏంటి అని అడిగేవాడిని. పోతే పోని ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి హరేంగా. కానీ నువ్వు అలా కాదే, నువ్వు అలవాటైతే వదిలేయచ్చు కానీ నువ్వు అవసరం, నువ్వు లేకుండా కష్టమే. అందుకే నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నాను. చెప్పేశావు బ్రో. మనం ఇప్పుడు చూస్తున్న ఈ సిటీ ఎప్పటికీ ఇలా ఉండదు. ఇంత బాగున్నా ఇవన్నీ పాతగైపోతాయి, బోర్ కొట్టేస్తాయి. మనందరి పెద్ద శత్రువు ఎవరు తెలుసా? టైం, సమయం. అది నడుస్తూ మనల్ని ఆపేస్తుంది. మనం ఇక్కడే ఉండాలనుకుంటాం కానీ అది మనల్ని లాక్కొని వెళ్ళి 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 ఎక్కడో ఒక దగ్గర ది ఎండ్. అరే వా ఫిల్మీ సాహెబ్, వాట్ అ వేదాంతం. ఓకే మరి యుద్ధం చేద్దామా? ఎవరితో? మన శత్రువు. సమయం, ది టైం. ఓకే లెట్స్ డిక్లేర్ ఎ వార్. అరే కిరాతక రాక్షసేన, ఇది నీపై మా యుద్ధం, కాసుకో. రాఘవ్ సేన, శత్రువు మనల్ని దాటి మిక్కిలి సంతోషంగా టిక్ 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 అంటూ సాగిపోతున్నాడు. ఇది దాని పరిహాసమా లేక మన ఓటమా? లేదు ఇరాణి, ఇది పోరాటమే. ఈ వీరుడి తల తగిన విజయ భేరి మోగించాల్సిందే. ఒరే శత్రుసేన, ఈ వీరుడు వస్తున్నాడు, రొమ్ము చూపించి ఆగిపో. అతః ప్రవేళ. రాఘవ్ గారు, సమ్వేర్ ఇన్ బిట్వీన్ మీ ప్రేమకు దారుణంగా దొరికిపోయాను. మన ప్రేమ ఎప్పటికిలానే ఉండాలి. ఇంటి దగ్గరే ఉన్నా ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? వస్తున్నా, పైకి వస్తున్నాను. Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Spoorthy, happy birthday to you. ఈ సర్ప్రైజ్ కోసం నేను ఇసలు కాల్ చేశాను కానీ నువ్వు. అరే ఇవాళ మనం గొడవ పడద్దు ప్లీజ్. అయినా నీ బర్త్డేని గుర్తులేదా? నా బర్త్డే నాకు నచ్చదు అందుకనే గుర్తుంచుకోను. ఏమైంది? ఏం లేదు, ఏవో సమ్ బ్యాడ్ మెమరీస్. సరే ఫర్ సమ్ టైమ్ ఇవన్నీ మర్చిపోదాం. మన ప్రపోజల్, ఈ రిలేషన్షిప్, గొడవలు అన్నీ లెట్స్ గో బ్యాక్. ఇప్పుడు మనం ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్, అన్నీ షేర్ చేసుకునే బెస్ట్ ఫ్రెండ్స్. సో చెప్పు.
అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన కొన్ని రోజులకు అర్థమైంది వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డారు కానీ అర్థం చేసుకోలేదని. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద గొడవలకి దారితీసేది. చాలా రోజులు అడ్జస్ట్ అయ్యారు. అదే అడ్జస్ట్మెంట్లో ముందు అన్నయ్య, తర్వాత నేను పుట్టా. అమ్మ నేను పుట్టగానే ఆనందం ఎత్తుకొని చూసింది. అప్పుడు నాకు అర్థం కాలేదు నాన్న నన్ను ఎందుకు ఎత్తుకోలేదు, ఎందుకు ఎప్పుడు నన్ను చూడటానికి రాలేదా అని. పోను పోను తెలిసింది. అసలు నాన్నకు ఒక కూతురు ఉందన్న విషయం కూడా తెలియదు. నేను కడుపులో ఉన్నప్పుడే ఇద్దరికి డివోర్స్ అయింది. అర్థం చేసుకునే అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసుకుందాం. నీకు చూస్తుంటే అర్థమవుతుంది, నీకు నేను కాకుండా ఇంకెవరో. యూ బ్లడీ స్లట్. సరే ఇది ఇక్కడితో వదిలేద్దాం. స్ఫూర్తి స్ఫూర్తి, ఏరా నేను వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఏంటిదంతా? స్ఫూర్తి ఎక్కడ? చూడు, పెళ్ళింటికి వచ్చి గొడవ చేయి. అయినా నేను తను ఇప్పుడే కాదు, ఎప్పటికీ కలవదు. నేను రేపు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాం, ఇంకో వారంలో ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాం. వెళ్ళనివ్వను. ఏం చేస్తావు, ఏం చేస్తావు? స్ఫూర్తిని నాకు దూరం చేయాలని చూస్తే చంపేస్తా. ఏంటా నువ్వు నన్ను చంపేది? ఏం చంపుతావు? చెయ్యే చూద్దాం, చెయ్యి నరికేస్తాను. ఇంకోసారి చెయ్యేసండి. అనయ్య ఒక్క 5 మినిట్స్, ఒక్క 5 మినిట్స్ మాట్లాడేసి వచ్చేస్తాను ప్లీజ్. పోరా. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానా? ఏలేదు, గుర్తున్నాను, లేదు గుర్తు చేద్దామని వచ్చాను. హాయ్, ఐమ్ రాఘవ్. ఇంతకుముందు మనం ప్రేమించుకున్నాం. రాఘవ్, ఏం కావాలి నీకు? నాకేమొద్దు, ఐఎమ్ ఫైన్, హ్యాపీగానే ఉన్నా. నువ్వు వెళ్ళిపోయాక నేను హ్యాపీగానే ఉన్నా. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా హ్యాపీగానే కనిపిస్తున్నావు. పెళ్ళి కళ ఇదంతా కళ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య నేను నిద్రలో కళలో ఏవో మాట్లాడుతున్నా. పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నా, డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసేసాడు. నీ వల్ల నేను పిచ్చోడి అయిపోయాను తెలుసా రాఘవ్. నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నేను గొడవ పడ్డానికే వచ్చాను, నేను గొడవ పడ్డానికే వచ్చాను. నేను నీతో మాట్లాడలేనురా. 5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, 4 కార్లు, 4 ఫ్లాట్లు బా ప్లాన్ చేశావు. వాడే కదా చేతు, నీ ప్రేమకై తప్పించాడు కదా. చేతు నన్ను ప్రేమించాడు కానీ నేనప్పుడు వాడిని ప్రేమించలేదు. అయితే ఎప్పుడు ప్రేమిస్తున్నావా? ఇప్పుడు ప్రేమిస్తున్నావా? నీకెందుకు? నాకే కావాలి. నువ్వు నాతోనే పాట పాడాలి, నాతోనే డాన్స్ చేయాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి. రాఘవ్, నేను నీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. నేను ఇప్పుడు పెళ్లి కూతుర్ని, ఇంకో 2 డేస్లో నా పెళ్ళి ఉంది. నేను నీతో 5 మినిట్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయలేను. మన ప్రేమలో ఆఖరి 5 నిమిషాలు. నాకు ఇప్పుడిప్పుడే రియాలిటీ అర్థమవుతుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నీకు ఇష్టపడడం మాత్రమే తెలుసు, ప్రేమించడం తెలియదు నాకు. నీకు పరిస్థితులు, జనాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్తో సంబంధం లేదు. నువ్వు ఒక సెల్ఫిష్. నీ సాయం ఒక ప్రాణం కాపాడింది, నా స్వార్థం అవకాశం ఉండి కూడా కాపాడలేకపోయింది. నువ్వు ఆ రోజు చెప్పింది నాకు ఈరోజు అర్థమైంది.
ఇంకొక అవకాశం ఇస్తావా? మంచిలా మళ్ళీ పుడతాను. మన యుద్ధం గెలిచేసాం రా. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.